హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి కోర్టులో నిజం తెలుసుకున్న తరువాత జడ్జి గారు మరో ఆరు నెలలు ఇద్దరిని కలిసి ఉండమని తీర్పు రావడంతో ఇక సంతోషంగా ఉంటుంది కృష్ణ మనో మాత్రం అలా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు ఇక తన దగ్గరికి మహేశ్వరి వస్తుంది రానాన్న ఇంటికి వెళ్దాం అని తీసుకువెళ్ళిపోతుంది ఇక మనో మాత్రం భారంగా బయటకు వెళ్ళి అక్కడ బెంచ్ ఉంటే బెంచ్ మీద కూర్చుండిపోతాడు మనో ఏమైంది మనో అని అడుగుతుంది అమ్మా ఏదైనా నేను తప్పు చేశానా కృష్ణ గురించి తెలుసుకోకుండా నిజంగా నేనే తన మీద నింద మోపానా నాకేమీ అర్థం కావడం లేదు ఈ మనో తప్పు చేశాడంటే నమ్మలేకపోతున్నాను అయినా తనకి అబార్షన్ తన వల్లే జరిగిందనుకున్నాను కానీ ఆ డాక్టర్ ఏంటమ్మా యాక్సిడెంట్ జరగటం వల్ల అబార్షన్ అయిందని చెబుతుంది నిజంగా నేను కానీ తప్పు చేస్తే ఇది చాలా పెద్ద తప్పు అది ఎవ్వరూ కూడా ఎవ్వరూ నన్ను శిక్షించకపోయినా నా శిక్ష నేనే అంత తప్పు అది క్షమించలేని తప్పు అని అంటూ ఉంటాడు నాన్న నువ్వెందుకు ఇలా అయిపోతున్నావు తప్పు ఒప్పులు అనేవి మానవ సహజం నువ్వు ఏదో తన గురించి అలా అనుకున్నావు నిజమేంటో అబద్ధమేంటో మనకి రోజు తెలిసింది కదా అని అంటూ ఉండగా మనో ఇలా అంటాడు నిజమేనమ్మా తప్పులు ఒప్పులు మానవ సహజమే కానీ ఇంత పెద్ద తప్ప అని అంటే సరే మనో అవన్నీ ఇక మరిచిపో ఎలాగో కృష్ణని నువ్వు క్షమించి కృష్ణ నిన్ను క్షమించి మీ ఇద్దరు ఒక్కటిగా ఉంటే కలిసిపోతే చూడాలని ఉంది నేను కూడా తప్పు చేశాను క్షమించమని అడగాలి పద ఇద్దరం కలిసి తనని క్షమాపణ అడుగుదాము అని అంటూ ఉంటుంది మహేశ్వరి ఇక ఇద్దరు కలిసి కృష్ణ దగ్గరికి వెళ్ళి క్షమించమని అడగాలని వెళ్తూ ఉంటారు ఇంతలోపు రాసి వేరే వాళ్ళకి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ఆ డాక్టర్ గారు డబ్బులు అందాయా అచ్చం నేను ఎలా చెప్పమన్నారో అలాగే చెప్పారు చాలా థ్యాంక్స్ అండి వంద అబద్ధాలు ఆడి ఒక జంటని కలపాలంటారు అలాంటిది ఒక్క అబద్ధం ఆడి మీరు జంటని కలుపుతున్నారు మనోబాబు గారు ఇప్పుడు ఖచ్చితంగా మా చెల్లిని నమ్ముతాడు ఇద్దరు కలిసి కలిసి కాపురం చేసుకుంటారు ఇక వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవలు ఉండవు తను తెలుసో తెలియకో మీ దగ్గరికి వచ్చి అబార్షన్ చేయించుకుంది కానీ మీరు మాత్రం తనకి జరిగింది యాక్సిడెంట్ అని అలాగే కడుపులో బిడ్డకి బాగా గాయాలు తగలడం వల్ల బిడ్డ చనిపోయిందని తల్లి ప్రాణాలను కాపాడటం కోసం బిడ్డని తీసేయాల్సి వచ్చిందని చాలా చక్కగా చెప్పారు నిజంగా చాలా థ్యాంక్స్ ఇదంతా మా చెల్లె నీతో అలా చెప్పించింది అన్న విషయం మీ ప్రాణం పోయినా బయటకి చెప్పద్దు దయచేసి చేతులు జోడించి దండం పెడుతున్నాను నా చెల్లెకి తల్లిదండ్రి ఎవ్వరూ లేరు అన్నీ మేమే కాబట్టి తన బాధ్యత కూడా మేమే తీసుకోవాలి ఇలా మీతో చెప్పించడం ముమ్మటికి తప్పే కానీ ఏం చేస్తాము నా చెల్లి చేసిన పెద్ద తప్పుకి తప్పు మీద మరో తప్పు తప్పు మీద మరో తప్పు మరి చేయాల్సి వస్తుంది మొత్తానికి తప్పులకి స్టాఫ్ని మీరు పెట్టారు అలాగే ఆ సర్టిఫికేట్స్ను కూడా సృష్టించి చాలా చక్కగా జడ్జి గారు నమ్మేటట్టు చేశారు మీ రుణం ఈ జన్మలో మేము తీర్చుకోలేము అని చాటుగా కావాలని ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇంకా తరువాత మీరు నిజం ఎప్పటికీ చెప్పరని నాకు అర్థమైంది ఒకవేళ బయటపడ్డా మీరు మాత్రం ఇప్పుడు ఎలా అయితే జడ్జి గారి దగ్గర చెప్పారో అలాగే మా బావగారి దగ్గర కూడా చెప్పండి నాతో కూడా తప్పులు చేయిస్తుంది కృష్ణ ఏం చేస్తామో తను మా చెల్లె కదా మరి అందులో భాగం నాకు కూడా ఉంటుంది కదా ఇలాంటి తప్పులు చేయాలంటేనే నాకు చాలా ఇష్టం ఉండదు అసహ్యం అలాంటిది మా చెల్లి గురించి చేయాల్సి వస్తుంది సరే మనం ఇలా మాట్లాడుకోవడం ఎవరైనా వింటే బాగోదు దయచేసి ఇంకోసారి నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఎప్పుడు ఈ విషయం మీరు బయటపెట్టద్దు అని అంటుంది ఇక తరువాత కావాలని అటు ఇటు చూస్తున్నట్టు ఫోనుని సీక్రెట్గా చేతిలోకి తీసుకొని బటన్ ఆపేస్తుంది అదంతా విన్న మనోమహేశ్వరి మహేశ్వరి ఇద్దరు కోపంతో రగిలిపోతారు ఇదంతా మరో కుట్ర కావాలని తప్పుల మీద వంద తప్పులు చేస్తుంది భార్య భర్తల్ని కలపమనలేదు వంద అబద్ధాలని ఒక పెళ్ళి వంద అబద్దాలడి పెళ్లి చేయమన్నారు కానీ బిడ్డల్ని చంపుకున్న రాక్షసి బిడ్డల్ని తను తినేసిన ఒక పాము లాంటి మనిషితో కలిసి కాపురం చేయాలంటే ఎవరి వల్ల కాదు చూసావమ్మా తను ఎంత కుట్ర చేస్తుందో తను ఎలాంటిదో నీ కళ్ళతో నువ్వే చూసావు నీ చెవులతో నువ్వే విన్నావు తన బిడ్డను తను చంపించేసి పైగా డాక్టర్ని కూడా కొనేసిందమ్మా ఇలాంటి మనిషితో నేను ఎలా ఉండాలమ్మా ఇంతకంటే నాకు చావే నయం అనిపిస్తుంది అని ఏడుస్తాడు మనో మనో విన్న తరువాత నేనే తట్టుకోలేకపోతున్నాను నువ్వు మాత్రం ఎలా తట్టుకుంటావో నాకు అర్థం కావడం లేదు కానీ ఒక్క మాట చెబుతూ నన్ను వినుమను నాకు నువ్వు నీకు నేను ఉన్నాము ఆ కృష్ణకు మనకి వద్దు ఎలాగో ఆరు నెలలు సమయం ఇచ్చారు కదా ఈ ఆరు నెలల సమయం చూసుకొని ఆ తరువాత నీకు మంచి భార్యనిచ్చి నేను పెళ్లి చేస్తాను నువ్వు ఎలాంటి మనిషి కావాలని కోరుకుంటున్నావో ఎలాంటి మోసం చేయని చదువుకున్న ఒక మంచి అమ్మాయిని నువ్వు ప్రేమించావు కదా తనని తెచ్చి నేను పెళ్లి చేస్తాను నీకు మాటిస్తున్నాను అలా కాదని నువ్వేదైనా తప్పుడు నిర్ణయం తీసుకొని నా నుండి దూరంగా వెళ్ళిపోతే ఈ అమ్మ బ్రతకదు మనో అని అంటుంది ఇక తల్లి కోసం మనం కూడా ఆరు నెలల తనతో కలిసి ఉండడానికి సిద్ధపడతాడు కష్టంగా ఉన్నా కూడా ఇక తర్వాత అత్తయ్య అని చెప్పి కృష్ణ వస్తుంది మహేశ్వరి దగ్గరికి చిచ్చి అని చెప్పి చాలా కోపంతో మహేశ్వరి వెళ్ళిపోతుంది ఇక లీలావతి ఏంటి మహేశ్వరి ఏంటిది ఇంత కోర్టులోనే నిజమేంటో అబద్ధమేంటో తేలింది కదా కృష్ణది ఏ తప్పు లేదు అని గారే సెలవిచ్చారు గారే తీర్పు చెప్పారు పైగా ఆ రోజు ఏం జరిగిందో డాక్టర్ గారు కూడా అంత చెప్పారు అయినా మీ మనసు కరగడం లేదేంటి అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు క్షమించమని చిన్నమ్మాయిని అయినా తనని మీరు అడగాల్సింది పోయి చేదరించుకుంటావా ఏంటి మహేశ్వరిది అని అంటుంది అక్కయ్య అని గట్టిగా అరుస్తుంది అక్కయ్యని కాబట్టే చెప్తున్నాను మీరు చేసేది ముమ్మాటికి తప్పే తనని ఇప్పుడే ఇక్కడే క్షమాపణ మీరు అడగాలి కనీసం అది అడగకపోయినా కనీసం తన చెయ్యి పట్టుకొని తన కన్నీటినైనా తుడిచే పెద్ద పని చెయ్యండి ఓ పెద్ద మనిషిగా పెద్ద తరహాని నిలబెట్టుకోండి అని అంటుంది ఇక లీలావతి అక్క ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో ఎవరిని ఓదార్చాలో ఎవరిని ఓదార్చకూడదో ఎంత మాకు తెలుసు మీతో చెప్పించుకోవాల్సిన అవసరం మాకు లేదు ఎవరెలాంటి వాళ్ళు మాకు బాగా మనసులో పడిపోయింది పైపైన మెరుగులు పూసి కొందరు నటించి మనసుల్లో స్థానం సంపాదించాలని చూస్తారు అది నీలాంటి వాళ్ళు నమ్ముతారేమో మాలాంటి వాళ్ళం ఎప్పటికీ నమ్మము అని చెప్పేసి అంటుంది అప్పుడు లీలావతి వాళ్ళ హస్బెండ్ ఏంటి మహేశ్వరి అంటే ఏంటి నీ ఉద్దేశం జడ్జి గారు కూడా కృష్ణ పక్కనే మాట్లాడేశారు కావాలనే నీ కొడుకు జీవితాన్ని అన్యాయం చేసేస్తున్నారు అందరూ కలిసి నిన్ను నీ కొడుకుని నరకయతను పెడుతున్నారు అన్నదే నా నీ ఉద్దేశం ఇప్పుడు జడ్జి గారు అంత క్లియర్గా చెప్పారు ఆ రోజు కృష్ణకి జరిగింది యాక్సిడెంట్ అని ఇంకా నమ్మకపోతే ఎలా అని అంటే డబ్బు పోస్తే వంద మంది వంద రకాలుగా అబద్ధాలు చెబుతారు అక్కడ ధర్మదేవత ఉంది చూడు అక్కడ ధర్మదేవతకి కళ్ళెందుకు నల్లగుడ్డతో కప్పేశారు ఆ మాత్రం మీకు తెలియదు అనుకుంటాను తెలియదు బాబుగారు ఇక్కడ జరిగేవన్నీ డబ్బుతో మేనేజ్ చేసే పనులు చాలానే ఉంటాయి దొంగ సాక్ష్యాలు పుట్టించి దొంగ మాటలు చెప్పించే వాళ్ళు చాలామందే ఉంటారు వాటికి నమ్మే వాళ్ళు నమ్ముతారేమో మేము నమ్మము అని అంటే అంటే ఏంటి నీ ఉద్దేశం కావాలనే కృష్ణ ఇదంతా డ్రామా ఆడించి ఇలా చేయించిందని అంటున్నావా అని అంటే ఏది అబద్ధమో ఏది నిజమో ఎవరి మనసులకి వాళ్ళకే తెలుసు అని చెప్పి మను తీసుకొని వెళ్ళిపోతుంది కృష్ణ అలా ఏడుస్తూనే ఉంటుంది రాసి మాత్రం కృష్ణ ఇలా చేయకపోతే నా బ్రతుక్కి మనుగడ ఉండదు ఇలాగే నేను చేయాలి ఇప్పుడు నీదే తప్పు లేదు అని తేలితే ఖచ్చితంగా నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూస్తారు మహారాణిలాగా చూస్తారు ఓ పక్కన ఈ హర్ష గారేమో హారికని ఇష్టపడ్డాడు ఎంతైనా తను నా మీద రివర్స్ అయితే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇప్పుడు ఇలా మీ ఇద్దరిది అతుకుల బొంతలాగా కాపురం ఉంటే నా జీవితం బాగుండాలని ఖచ్చితంగా అత్తయ్య అనుకుంటుంది ఇద్దరు ఆడపిల్లలు అక్కాచిల్లెల జీవితం పాడైపోతే ఖచ్చితంగా మా కొడుకులదే తప్పంటుంది ఈ సమాజం ఆ మోయడం చాలా కష్టం కాబట్టే రాశిని ఎప్పటికీ ఇంటి కోడలుగానే ఉండాలి అని అనుకుంటారు అలా జరగాలి అంటే నువ్వు మాత్రం మనతో ఇలా ఎప్పుడు గొడవలు పడుతూనే ఉండాలి మీ ఇద్దరిని అతుకుల బొంతలాగా చేస్తూనే ఉండాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక రాశి ఇక లీలావతి కృష్ణతో ఇలాంటిది అమ్మ కృష్ణ నిజమేంటో ఈరోజు అందరూ విన్నారు వాళ్ళు ఏదో బాధలో ఉన్నారు వాళ్ళే తెలుసుకుంటారు ఈరోజు న్యాయస్థానం నీ తప్పు లేదు అని తెలుసుకున్నట్టే మనో కూడా నీ తప్పు లేదని తెలుసుకుంటాడు అలా తెలుసుకున్న రోజు దగ్గరలోనే ఉందనిపిస్తోంది ఎంతకాలం ఓపిక దానివి ఇంకా కొన్ని రోజులు ఓపిక పట్టు వాళ్ళ మనసుల్ని నువ్వు గెలుచుకోవాలమ్మా అది నీ చేతుల్లోనే ఉంది పద ఇంటికి పద నీకు దిష్టి తీస్తాను అని చెప్పి కృష్ణని ఇంటికి తీసుకువెళ్తారు ఇక రెండవ రోజు ఎందుకనో కృష్ణకి రాసినే గుర్తొస్తూ ఉంటుంది అక్క జీవితానికి ఏమీ కాకూడదు కానీ హారిక మెళ్ళలో పసుపు తాడు ఉంది ఆ పసుపు తాడు ఉంది అంటే అక్కకి అది మలుపు తాడవుతుందేమో ఏదేమైనా అబద్ధం అబద్ధమేదో తెలుసుకోవాలి అని చెప్పి హర్షని పిలుస్తుంది ఇక హర్ష ఆకుతాడు ఏంటి వదినా అని అడుగుతాడు ఏం లేదు ఆ హారికకి పెళ్ళయిందా అని అంటుంది ఇక అలాగే మౌనంగా ఉంటాడు తన మెడలో తాళి కట్టిన భర్త ఎవరు వాడెక్కడు ఉంటాడు అని అడుగుతుంది ఏమి చెప్పకుండా మౌనంగా ఉంటాడు హర్ష నువ్వు చెప్తావా నన్ను తెలుసుకోమంటావా నేను ఒక్క గంటలోనే తెలుసుకోగలను అని అంటే వద్దు వదిన వద్దు నిజం నేనే చెబుతాను తన మెడలో పసుపు తాడు కట్టింది నేనే కానీ అనుకోని పరిస్థితుల్లో తన మెడలో నేను మూడు ముళ్ళు వేయాల్సి వచ్చింది నన్ను క్షమించి వదినా అని అనగానే చెంప మీద ఒక్కటిస్తుంది కృష్ణ వదినా నిజంగా నేను చేసింది తప్పే నువ్వు నాకు దండించే అధికారం నీకు ఉంది వదినా ఎవరి దగ్గర నేను సమాధానం చెప్పుకున్నా చెప్పుకోకపోయినా నీ దగ్గర నేను చెప్పుకుంటాను నన్ను నువ్వు చెంపదెబ్బ కొట్టావు నేను ఎందుకు అలా చేశానో చెప్పుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది నిజానికి హరికని పెళ్లి చేసుకుందామని అనుకోలేదు కానీ తన మెళ్ళో మూడు ముళ్ళు వేయకపోతే తన ప్రాణాలకే ప్రమాదం అని సిద్ధాంతి చెప్పాడు అలా చెప్పిన తర్వాత తనని కాపాడడం కోసమే పెళ్లి చేసుకున్నాను వదినా అని అంటే కృష్ణ షాక్ అయిపోతుంది ఏంటి సిద్ధాంతి చెప్పాడా పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతుందని అని అంటే అవునుదిన నా మాట నమ్మకపోతే పద ఆయన దగ్గరికి నిన్ను తీసుకువెళ్తాను అని అనగానే ఇక ఒక్కసారిగా కృష్ణ షాక్ అవుతుంది ఏంటిది ఇలా జరుగుతుందా ఎవరో కావాలనే ఇలా తప్పుదవ పట్టించుంటారు ఎవరు ఏంటి ఆ హారికని మోసం చేసి హర్షని పెళ్లి చేసుకున్నట్టుంది ఇక కృష్ణ కోపంతో హారిక దగ్గరికి వెళ్ళి నిలదీద్దామని అనుకుంటుంది రాసి ఇదంతా చూసి కుప్పకూలిపోతుంది బాధతో ఇక వెంటనే కృష్ణ హారిక దగ్గరికి వెళ్తుంది అప్పటికే హరిక బాధపడుతూ ఉంటుంది అజ్ఞాత వ్యక్తి నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నాడు ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నాడు నేను ఎవరికి అన్యాయం చేశాను ఎవరికి అన్యాయం చేయలేదు రాశికి ఒకవేళ అన్యాయం చేశానేమోనని అనుకుంటున్నారేమో అందరూ తను ఒక మోసగత్తె తను నిండున నిలువున జీవితాలని నాశనం చేసేస్తుంది కాల్చి బూడిద చేసేస్తుంది అలాంటి మనిషి అలాంటి మనిషికి ఆ దేవుడే నా ద్వారా శిక్ష వేయాలని నన్ను పంపించాడేమో అని అనుకుంటూ బాధపడుతుంది ఎంతలోపు అక్కడికి కృష్ణ వచ్చి హారిక దగ్గరికి వచ్చి జుట్టు పట్టుకొని అడుగుతుంది ఏ నీకెంత ధైర్యం నా అక్కకే ద్రోహం చేస్తావా నా అక్క కాపురంలోనే నిప్పులు పోస్తావా నా మరిది చేతే తాళి కట్టించుకుంటావా ఏమనుకుంటున్నావు చదువు సంస్కారం ఉండి ఇలాంటి తప్పుడు పని చేయడానికి నీకు సిగ్గనిపించలేదా అని నిలదీస్తుంది ఇక కృష్ణ నేను చెప్పేది ఒక్కసారి విను ఒక్కసారి నేను చెప్పేది విను అని అంటూ ఉంటే ఏం చెప్పాలి నువ్వు చెప్పేవన్నీ తప్పుడు మాటలు అవన్నీ వింటూ కూర్చుంటావా నా జీవితం గురించి ఆలోచించకుండా అక్క జీవితాన్ని నిలబెట్టడానికి నా జీవితాన్ని త్యాగం చేశాను అలాంటి అక్క జీవితంలో నువ్వు కుంపట్లు పెడతాను అంటే నేను అనుకుంటున్నావా పద ఇప్పుడే నేను బాగోద్దాం తేల్చేస్తా పద అని అంటూ ఉండగా వద్దు వద్దు కృష్ణ నా మాట విను నా మాట విను అని అంటూ ఉంటుంది ఇక వినకుండా కృష్ణ అలా చేపట్టుకొని బయటకి తెస్తూ ఉండగా ఒక్కసారిగా వాంతులు చేసుకుంటూ ఉంటుంది హారిక అది చూసి ఒక్కసారిగా చెయ్యి వదిలేస్తుంది కృష్ణ ఇక వంటనే టొక్క టక్క వాంతులు చేసుకుంటూ ఉంటుంది వెంటనే కృష్ణ వాటర్ బాటిల్ తీసుకొచ్చి తనకిస్తుంది ఇచ్చి అలా వాటర్ తాగించాక తనని తీసుకువెళ్ళి ఓ చోట కూర్చోబెడుతుంది హారిక హారిక ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు బాగానే ఉందా అయినా ఏం తిన్నావు ఎందుకు ఇలా వాంతులు అవుతున్నాయి అని అనగానే ఇక వెంటనే హారిక కృష్ణ కళ్ళలోకి సూటిగా చూడలేక కళ్ళు తిప్పుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ ఉంటుంది అది గమనిస్తుంది కృష్ణ ఓ ఈ వాంతులు అయ్యాయి పైత్యం కోసం కాదు మరింకేదో జరిగి ఉంటుంది తను తల్లి కాబోతుందేమో అని అనుకుంటుంది అనుకొని తనకొచ్చిన కోపాన్నంతటిని కంట్రోల్ చేసుకొని తన చేతిలోకి చేతీసుకుంటుంది చేయి తీసుకొని నువ్వు తల్లివి కాబోతున్నావా అని అంటే అవును అన్నట్టు తల ఊపుతుంది ఇక ఒక్కసారిగా తను తల్లితనాన్ని కోల్పోయిన విషయం గుర్తు తెచ్చుకుంటుంది కనీసం నేను తల్లిని కాలేదు ఓ ఆడపిల్ల తల్లిని అయ్యేటప్పుడు ఎంత ఆనందపడుతుందో ఏ సమయంలోనైనా అది పోతే ఆ తల్లి ఎంత బాధపడుతుందో ఆ బాధ తెలుసు ఆ ఆనందము నాకు తెలుసు ఆ బాధ ఏ ఆడపిల్లకి రాకూడదు కనీసం శత్రువు కూడా అలా కడుపులో బిడ్డ చనిపోయే బాధ రాకూడదు అని అనుకుంటూ ఇక వెంటనే హాస్పిటల్కి వెళ్దాం పద అని అంటుంది అక్కర్లేదు కృష్ణ మాకు ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు ఆవిడే మందులిస్తున్నారు నాకేమీ కాదు అని అనగానే ఇక కృష్ణతో ఇలా అంటుంది చూసావా కృష్ణ నీ మంచి మనస్సు మీ అక్క జీవితాన్ని నేను పాడు చేశానన్న కోపంతో నన్ను కొట్టావు నా చేపట్టుకొని లాక్కెళ్ళావు కానీ నాకు వాంతులు అవుతుంటే జాలిపడి కూర్చొని నాకు సేవలు చేశావు నిజంగా ఇలాంటి బుద్ధి ఎవరికి ఉంటుంది ఒక విధంగా నేను నీకు శత్రువుని కానీ శత్రువుకైనా కష్టంలో ఆదుకున్నావు చూడు మంచినీళ్ళు తాగించి నన్ను కుదుట పడేలాగా చేసి హాస్పిటల్కి వెళ్దాం పద అని సొంత అక్కలాగా అడిగాము నిజంగా నువ్వు గొప్ప దేవత వికృష్ణ అలాంటి నీ జీవితంతో మీ అక్క ఆడుకుంటుంది అలా తనకి కళ్ళెం వేయడానికే నన్ను మీ కుటుంబంలోకి ఆ దేవుడు పంపించాడేమో అని అంటుంది నీ తప్పుని నువ్వు చాలా బాగా కప్పిపుచ్చుకుంటున్నావే అని కృష్ణ అనడంతో అప్పుడు ఇలా అంటుంది హారిక నిజంగా నా గురించి చెప్పనా కృష్ణ ఎంతోమంది ప్రేమించారు పెళ్లి చేసుకుంటామని పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లే నా వెంట పడ్డారు కానీ నేను ఎవరిని ఇష్టపడలేదు పెళ్లి చేసుకుంటానని అనలేదు ఒకవేళ అనుంటే ఈ పాటికే చాలా పెద్ద హోదాలో ఉండే ఆయనతోనే నా పెళ్ళయ్యేది కానీ ఎందుకో నాకు డబ్బు కంటే బిజినెస్ల కంటే క్యారెక్టరే ముఖ్యమని మొదటి నుంచి అనుకునేదాన్ని అనుకోకుండా హర్ష గారు నాకు తారసపడ్డారు ఆ టైంలో తనకి పెళ్ళైందని కానీ భార్య ఉందని కానీ నాకేమీ తెలియదు తన క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది ఆడవాళ్లకు తను ఇచ్చే రెస్పెక్ట్ చాలా బాగా నచ్చింది తను ఆడవాళ్ళని దేవతల్లాగా చూసుకుంటాడు అలాంటి బుద్ధి నాకు నచ్చింది అదే నన్ను ప్రేమించేలాగా చేసింది ప్రేమించిన తరువాత పర్సనల్గా కొన్ని రోజులు దగ్గరైన తరువాత అప్పుడు కానీ తనకు పెళ్ళైంది అన్న విషయం నాకు తెలిసింది కానీ అప్పటికే జరగాల్సిన తప్పు అలాగే జరగాల్సిన డ్యామేజ్ అంతా నాకు జరిగిపోయింది అని అంటుంది ఇక తనతో పెళ్లి చేసుకోవాలనుకున్నాను నా మెళ్ళలో మూడు ముళ్ళు తనతో వేయించుకోవాలనుకున్నాను అది అయ్యే పనిలాగా అనిపించడం లేదని నేనేం కావాలని ఓ పంతులు గారితో అబద్ధం చెప్పి పెళ్లి చేసుకోకపోతే నా ప్రాణాలు పోతాయి అని చెప్పించి తాళి కట్టించుకున్నాను ఈ నిజం నీకు తప్ప ఎవ్వరికీ తెలియదు హర్షకి కూడా ఈ విషయం చెప్పలేదు నీకు మాత్రమే నేను చెప్తున్నాను అని అనగానే ఇక కృష్ణ ఆలోచనలో పడుతుంది ఇక తరువాత హారిక ఇలా చెబుతుంది ఎవరో తెలీదు ఈ మధ్య ఒక అజ్ఞాత వ్యక్తి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాను అని హర్షతో చెప్పి నా జీవితాన్ని తలకేందులు చేస్తానని బెదిరిస్తున్నాడు మా ఇద్దరికి పెళ్లి జరిగిందని ఆ ఫోటోలను ఇంట్లో వాళ్ళందరికీ చూపిస్తానని బెదిరిస్తున్నాడు అని చెప్పగానే ఇక కృష్ణకి ఏం చేయాలో అర్థం కాదు ఇక అలాగే మౌనంగా ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చేస్తూ ఉండగా పక్కకి వెళ్ళి సీక్రెట్గా రాసి ఎవరితోటో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఎవరో కాదు ఆ అజ్ఞాత వ్యక్తితో నేను చెప్పినట్టే చేసేవా సబాష్ ఏమనుకుంటుంది ఈ రాశి అంటే ఈ రాశితో పెట్టుకుంటే నామరూపాలు లేకుండా చేస్తాను నా జీవితం మీదే దెబ్బ కొట్టాలని చూస్తావా నీ జీవితంతో ఎలా ఆడుకుంటున్నానో ఇప్పుడు నీకు అర్థం కాలేదు అర్థం అవుతుంది అని అనుకుంటూ ఇలా అంటుంది అతనితో నేను చెప్పినట్టు నువ్వు చెయ్యు ఇంకా నువ్వు బెదిరించు రాత్రి పగలు అని తేడా లేకుండా తనకి నిత్యం ఫోన్లు చేసి వేధించి తనని టార్చర్ చేయు అని చెప్పగానే అలాగే మేడం అలాగే మేడం అని అంటూ ఉంటాడు అవతల వైపు నుండి ఇక రాసి అలా మాట్లాడుతూ ఉండగా దగ్గరికి వెళ్ళి వెనక నుండి ఫోన్ని లాక్కుంటుంది కృష్ణ ఏ కృష్ణ ఏంటి నువ్వు నువ్వేంటి ఫోన్ తీసుకున్నావు అని అంటే ఫోన్ని తీసుకొని నేలకేసి విసిరి కొడుతుంది ఎందుకు ఇలా చేస్తున్నావు ఎందుకు ఇలా జీవితాలతో ఆడుకుంటున్నావు ఈ ఆటలు నీకు సరదాగా కనిపిస్తున్నాయా నువ్వు చేసిన తప్పుకి నీ వెనక ఎంత జరుగుతుందో ఇంకా నీకు తెలియడం లేదా అని అంటూ ఉంటుంది మరి తర్వాత ఏం జరుగుతుంది కథ ఏ విధంగా మలుపు తిరగబోతోంది అన్నది తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం